అదిదాని ఒకటే. ఈ ఐడియా అమరావతి నుంచి విశాఖపట్నం తరలించాలని, కానీ దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి మూడు రాజధానులని, ఒక రాజధాని కట్టడానికి డబ్బులు లేవని చెప్పి అదే హైకోర్టు అఫిడవిట్లో మనం రాసి అధికార వికేంద్రీకరణగా మూడు రాజధానులు నిర్మిస్తామని చెప్పి మనం మాట్లాడటం ఎంతవరకు సబబ్ సార్? మీరే ఆలోచించండి. ఒకటి కడతానికి డబ్బులు లేవా? మూడు కడతామని చెప్తామా? అభివృద్ధి చేస్తూ ఉంటామా? ఎలా అభివృద్ధి చేస్తాం? సో దయచేసి ఇవన్నీ కూడా మనం పునరాలోచించుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత అమౌంట్ మనకు వస్తుంది, ఎంత అమౌంట్ మనకు ఇవ్వగల సామర్థ్యం వారికి ఉంది, నిజంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఎప్పటికి అవుతుంది, అయితే ఎప్పటికి అవుతుంది అనేదాన్ని మనం ఒక స్పష్టమైన క్లారిటీతో ఉండాలి. ఎన్నోసార్లు మీరు ప్రధానమంత్రి గారిని కలిశారు, ఎన్నోసార్లు మీరు అమిత్ షా గారిని కలిశారు, అడిగామని చెప్పి ఆ ఒక్క పని మీదే వచ్చామని చెప్పి కూడా మనం మాట్లాడుతున్నాం. మరి అన్నిసార్లు మరి అడిగినప్పుడు మరి దాని మీద ఏంటి క్లారిటీ? ఓకే అది రాదా, అది ఆలస్యం అవుతుందా, లేకపోతే రాదా అన్నప్పుడు మనం ఏం చేయాలి? వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ ప్లాన్? ఓకే ఐఎమ్ అగ్రింగ్ ఫర్ దిస్, వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ ప్లాన్? అంటే ఎలాగంటే మళ్ళీ కొంతమంది ఒక సామాజిక వర్గ నాయకులు ఈ మధ్య నామే పడిపోతున్నారు. అసలు ఫోన్లు మాకు నియోజకవర్గ ప్రజలు ఫోన్ చేస్తారు, సడన్గా కడప నుంచో కర్నూలు నుంచో లేకపోతే అమెరికా నుంచో ఫోన్ చేస్తారు, రే ఏమనుకుంటున్నావురా అని రకరకాలుగా నిన్ను లేపేస్తావు నా కొడక ఈ రకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్నీ ఉన్నాయి, మీకు నేను కంప్లైంట్ ఇవ్వచ్చు, కానీ మరి ఆ పేరు చివరున్న ఆ రెండు అక్షరాల వలన నాకు న్యాయం జరగదేమో అని చెప్పి నాకు అనుమానంగా ఉంది. మరి మీరు న్యాయం చేస్తానని చెప్పి మీరు పెద్దవారు, మీరు మాట్లాడరు, మీకుందన్న అనుచరులు అసలు మాట్లాడరు, మరి నాకేదో రకంగా అన్నా ఒక ఎష్యూరెన్స్ లాంటిది మీ డీజీపీ గారి ద్వారా ఎవరి దగ్గర అన్నా నాకు ఎష్యూరెన్స్ ఇస్తే, ఎందుకంటే ఇచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోకపోతే చిన్నతనంగా ఉంటుంది. అందుకని చెప్పి నేను ఇవ్వలేకపోతున్నాను. నిన్న ఎవడో వైఎస్ రెడ్డి అంట ఫోన్ చేశాడు, రామరెడ్డి అంట ఇవాళ ఇంకొకడు ఫోను బెదిరింపులు ఏదో చేస్తాడంట. ఏమవుతుంది? నా ఇంటి దగ్గరికి రండి, షూట్ చేసి పడి దొప్పుతారు మిమ్మల్ని. సిఆర్పిఎఫ్ వాళ్ళు షూట్ చేస్తారు, ఏ మిస్టర్ రెడ్డిస్ దే యూ విల్ బి షార్ట్ డెడ్, రండి ట్రై చేయండి. ఊరికనే ఫోన్ నెంబర్ ఉంది కదా, ఇంటర్నెట్లో ఫోన్ తీసేసుకుంటాం, ఏ ఏమనుకుంటున్నారా, లేదా రాజీనామా చేయి. ఏంట్రా రాజీనామా చేసేది, యూజ్లెస్ ఫెలో, ఏంట్రా రాజీనామా చేసేది? నేను నెగ్గా, ప్రజామతంతో నేను నెగ్గా, అక్కడికి మీ బొమ్మకు వాల్యూ ఇచ్చా, నెగ్గింది నేను, నేనెందుకు రాజీనామా చేయాలి? మీరు చేయండి. అబద్ధాలు ఆడొచ్చారు. అమరావతి అక్కడే ఉంటుందని చెప్పారు, అమరావతిలో ఇల్లు ఉందన్నారు, రాజీనామా నేనెందుకు చేయాలరా? యూజ్లెస్ ఫెలోస్, బీ కేర్ఫుల్. ఇంకెప్పుడు ఊరికే ప్రతి విధవా ఫోన్ చేసి రాజీనామా చేయి, రాజీనామా చేయని మాట్లాడితే గొప్ప పగిలిపోతుంది, జాగ్రత్తగా ఉండండి. నేను రాజీనామా చేయను, పత్రికా ముఖంగా చెప్తున్నా, మీడియా ముఖంగా చెప్తున్నా, నా బొమ్మతో కూడా నేను నెగ్గా. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతోనే కాదు, ఇంకెప్పుడు దయచేసి రాజీనామా 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 అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. ఇది నాకు రోజు ఫోన్లు చేసే పనికి మాలిన విధవలకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే, ఇంకొక్కసారి విధవల్లారా కేవలం నాకు ఫోన్ చేసి నన్ను విసిగించే ఆ విధవలకే నేను చెప్తున్నాను. నాకు ఎన్నో అభినందన కాల్స్ వస్తున్నాయి, నాకు ఎన్నో ప్రజాస్పందన కాల్స్ వస్తున్నాయి, సమస్యలు కాల్స్ వస్తున్నాయి, కాబట్టి నేను ఫోన్లు ఎత్తాలి తప్పదు. ఈ పనికి మాలిన విధవలు తయారయ్యారు నాకు. రాజీనామా చేయి, ఒరేయ్ నీ బొచ్చు నీ బొచ్చు కాదండి కదా, రే పిచ్చి కుక్క నా బొచ్చు సంగతి నీకెందుకు రా, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి, నా జోలికి రాకండి, అనవసరంగా రెచ్చగొట్టకండి. నేను ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయబద్ధంగా నేను నెగ్గాను. నా రాజీనామాని కోరి మీ రాజీనామాలు కోరే చులకన పరిస్థితి తెచ్చుకోకండి. బీ ఇన్ యువర్ ఓన్ లిమిట్స్, కంట్రోల్ యువర్ ఎమోషన్స్ అండ్ డోంట్ ఇరిటేట్ అన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ హూ గాట్ ఎలక్టెడ్.
విత్ హిస్ ఓన్ ఛామ్ ఆల్సో. మళ్ళీ నేను మా జగన్మోహన్ రెడ్డి గారికి, నేను ఎంతో అభిమానించే మా జగన్మోహన్ రెడ్డి గారికి 90% క్రెడిట్ ఇస్తున్నా, కానీ నాకు వచ్చిన మెజారిటీ 7% కాబట్టి నా పక్క అభ్యర్థి కన్నా నెగటివ్ నా పాత్ర ఉందని నేను చెప్పుకుంటున్నా. ఏంట్రా మీ ఏడుపు, పనికి మానలేదు వాళ్ళరా, వదిలేసేయండి. ఐ గాట్ ఎలక్టెడ్ విత్ మై ఓన్ ఛామ్ ఆల్సో అనేది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇంతటితో ఎవరైతే ఫ్యానటిక్స్ ఉన్నారో మీరు మంచి మంచి సలహాలు ఇవ్వండి, ఇవ్వగలిగితే నాకులాగా ప్రభుత్వానికి, లేదంటే కూర్చోండి. నాకు ఫోన్లు చేసి నా టైం వేస్ట్ చేయండి. ఇది వారికి ఇచ్చే నేను సందేశం, యదువంశానికి నేను ఇచ్చే సందేశం. ఒక యదువంశం అని చెప్పుకునే ఒక పనికిమాల నాయకుడికి, ఒక నికృష్టుడికి నేను ఇచ్చే సందేశం. అలాగే జ్యుడిషియరీని అవమానించిన వారికి ఇవాళ సుప్రీంకోర్టులో ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో అంతకంటే దారుణంగా శిక్షించబడుదురు, పాపులు శిక్షించబడుదురు అనే సందేశం. అలాగే మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నేను నిన్న మీకు విన్నవించాను, అది మరి మీకు చెప్పారో లేదో. చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ రాశాను, సరే నాకైతే నమ్మకం పోయింది కనుక ఏంటి పేరేంటి ఆ అబ్బాయి పేరు, నిన్న ఆమె కామెంట్లు పెట్టాడు గుర్రం, ఆ గుర్రం పాటికి ఇవాళ లోకాయుక్తులో కూడా నేను ఫైల్ చేయడం జరిగింది. ఐ ఫైల్డ్ ఏ పిటిషన్ అగేన్స్ట్ హిమ్, అక్కడ న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. సో లోకాయుక్తులో చీఫ్ సెక్రటరీ గారు పట్టించుకోలేదు, చీఫ్ మినిస్టర్ గారు పట్టించుకోలేదు, లోకాయుక్త గారు పట్టించుకోకపోతే ఎస్ నో డౌట్ నా పార్లమెంట్ ఆప్షన్ నాకు ఉంది, గోరుతో పోయేదాన్ని గొడ్లే ఎందుకని చెప్పి చూస్తున్నాను. లేదు గోరులు సరిపోవు మీకు, గొడ్లే కావాలంటే చూద్దాం. దాంతోపాటు ఇంకా చాలా ఇష్యూలు కూడా బయటికి రావాల్సి వస్తుంది, చూద్దాం. బట్ దయచేసి మరొక్కసారి శ్రీమతి, బై మిస్టేక్ అందులో శ్రీ అని వస్తే రెచ్చిపోయాడు ఆ గుర్రగాడు, శ్రీమతి నీలం సాహ్ని గారికి, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి నేను కేసు జస్ట్ ఫైల్ అయింది, ఈలోపే మీరు చర్యలు తీసుకుని ఇటువంటి ఉన్మాదులకి అడ్డుకట్ట వేసి, అలాగే మీకు తెలియకుండా చాలామందికి అపాయింట్మెంట్లు ఇచ్చి ప్రభుత్వ ధనాన్ని పప్పు బెల్లంలాగా పనిచేస్తున్నారు. మనమేమో మళ్ళీ చెప్పుతో మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని లక్షల కోట్లు అడుగుతున్నాం, ఇక్కడే మీకు చాలా సేవింగ్ వస్తుంది. సో కాబట్టి పనికిరాని వాళ్ళని ఎవరైనా ఎవరున్నారో మీరు ఐడెంటిఫై చేసి వారిని తక్షణం విధుల నుంచి తొలగించండి. రాష్ట్ర ఖజానాకి భారం కాకండి, భారం కాకుండా చూడండి.